దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన పిల్లలందరికీ, కృపావాక్యం వింటున్న పిల్లలకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిచేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 23:23 చదువుకున్నాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి. దేవునికి స్తోత్రం. అందరూ గ్రహించాలి ఈ వాక్యాన్ని. వాక్యం వింటున్న పిల్లలందరూ, మరి సెవియొగ్గి వాక్యం మీద ఉంటే యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడున్న శాస్త్రులు, పరిచయులు, సుంకరులు, సద్దూకైలు అనేక తెగలు ఉన్నారు. సర్వస్వం ధర్మశాస్త్రం బోధించగలరు, కానీ యేసు ప్రభువారు వచ్చినాక వాళ్ళకి బుద్ధి చెబుతున్నాడు. భక్తిలో నడిచే వాళ్ళకి, బోధకులకు బుద్ధి చెబుతున్నాడు యేసయ్య. బోధకులమైన మనం కూడా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలని, ప్రభువుతో తగినట్టుగా జీవించమని వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారే ఆయన దాసులు, ఆయన కుమారులు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయ్యో అయ్యో అంటే ఆయనకి బాధేసిందంట, యేసయ్యకి హృదయం బాధేసిందంట. వాడు చెప్పే నడవడి, వాడు చేసే నడవడి చూసి బాధ వచ్చి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చెబుతుంది, వారంతా అప్పుడున్న కాలంలో అప్పుడున్న పంటలు పుదీనా సోపు జీలకర్ర పంటలు పండినాయట. మీకు అర్థం అవ్వాలి, యేసు ప్రభువారు ఆయన ఉన్న ప్రదేశంలో ఏ పంటలు ఉన్నాయో ఆ పంటల మీద పోల్చి వాక్యం చెప్పాడు. పుదీనాలో సోపులో జీలకర్రలో దశమ భాగాలు తీశారట, 10వ భాగాలు కట్టారట, కానీ ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారట. అది ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు, న్యాయమును కనికరమును ప్రేమను విడిచిపెట్టారు మీరు. పగవాళ్ళని పిలుతలా, శత్రువులను ప్రేమించట్లా, న్యాయం చేయట్లా, అన్యాయంగా నడుపుతున్నారు, మీరు అందులో కోల్పోయారు. కాబట్టి అది మానక అర్థమవుతుందా? ఇది చేయవలను. అది మానక అంటే దేశం భాగం మానొద్దు, 10వ భాగం మానొద్దు, ప్రతిష్ట అర్పణలు మానొద్దు, కానీ న్యాయమును కనికరమును ప్రేమను విడిచిపెట్టొద్దు. ఈ మూడు చేయాలి మీరు, వాటిని మానొద్దు, వీటిని చేయాలి అని చెప్తున్నాడు. బోధ చెప్పే బోధకులకి యేసు ప్రభువారు బోధ చెప్తున్నాడు. అప్పుడు వారు తలకాయలు ఉంచుకుంటారా, తలదించుకుంటారా, తల లేపుతారా, ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన మీరు గ్రహించాలి. ఈనాడు కూడా బోధకులు ఎంతమందో డబ్బు కోసం, జీతాల కోసం, బతకటం కోసం సేవ చేస్తున్నారు. దేవుని పని, దేవుని చిత్తము నేను నెరవేర్చాలి, దేవుని చిత్తములో పెట్టిందే తిని బ్రతకాలి, పనివాడు జీతానికి పాత్రుడని బైబిల్లో ఉంది. అయితే వీడేం చేస్తున్నాడంటే, జీతానికి వెళ్ళి వాక్యం అమ్ముకొని ఆ డబ్బు తెచ్చుకొని తిని బ్రతుకుతున్నాడు. ఒక సంస్థ శాస్త్రం చేసుకొని అందులో వడంబడికిపోయి బంధకాలంలో ఉండిపోయాడు. ఆ బంధకాలంలో ఉండి బ్రతుకుతూ నేర్చుకున్నాడు, వాక్యం అమ్మాడు, జీతం తెచ్చుకున్నాడు, తిన్నాడు. ఆ తర్వాత పరలోక రాజ్యంలో హక్కు ఎలా ఇస్తాడు? నేను అంటున్నా మీతో, హక్కు రాజ్యంలో హక్కు ఎలా ఉంటుంది? అమ్ముకున్నాడు, కూలికి వెళ్ళావు, కష్టపడ్డావు, పొలంలో కష్టపడితే కూలిచ్చాడు. తర్వాత రైతు పొలంలో ఆస్తి కొడిస్తాడా? ఎవడైనా ఇస్తాడా? ఇవ్వడు. అలాగే నీవు కూడా వాక్యాన్ని అమ్ముకొని, వాక్యం అమ్ముకొని జీతం తెచ్చుకొని
సమస్తకి అమ్ముడుపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటే రాజ్యానికి హక్కు లేదు. ఇక్కడ మేడలు ఉండొచ్చు, ఇక్కడ అపస్థేయులు ఉండొచ్చు, ఇక్కడ జీతాలు ఉండొచ్చు, ఇక్కడ ఎంతో సంపాదించవచ్చు, ఎన్నో కట్టొచ్చు, కానీ ఎన్నో వైభవాలున్నా ఏసై రాజ్యానికి హక్కు కోల్పోయావని బైబుల్ ఖచ్చితంగా చెప్తుంది. అందుకని ఇక్కడ రాశాడు. ఇంకా విందా, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను అందులైన మార్గదర్శకులారా అని చెప్పునిస్తున్నాడు. అందులైన మార్గదర్శకులు ఎవరు? అందులంటే ఎవరు? గుడ్డి వాళ్ళు, గుడ్డోళ్ళని, గుడ్డోళ్ళని దేశాయి బాగు చేశాడు. కానీ బాగు చెప్పే గుడ్డోళ్ళని మిమ్మల్ని ఎవరు బాగు చెప్తారు? బాగు చెబుతున్నావు కదా, వందలాది మందిని నడిపిస్తున్నావు కదా, ఎన్నో తీరుతెరలుగా నడిపిస్తున్నావు కదా, గొప్పగా ఉద్యోగంగా ఆనందంగా నడిపిస్తున్నావు, ఏమైపోతాకి? నీ గుడ్డితనం పోకపోతే, నీ భక్తిహీనత పోకపోతే, దేవుని చిత్తంలో నడవపోతే దేవుడు మనకు తోడుగా ఉండడం, దేవుడు సహాయం ఉండదు. దేవుని రాజ్యం కొరకు పోరాడి ప్రార్థన చేసినట్టయితే కనికరము, ప్రేమ, జాలి, దయ మనం పొందుకోవాలి. అవి మనలో లేనప్పుడు యేసయ్య మనతో లేడు. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మిరుంగువారు మీరే అంటున్నాడు. ఒడియగట్టి ఒంటెను మింగేవారు మీరే, దోమ లేకుండానే ఒంటెను మింగువారు మీరే. మార్గదర్శకులారా, మార్గం చూపటానికి దైవజనులుగా, బోధకులుగా, శాస్త్రులుగా, పరిచయులుగా దారి చూపటానికి వచ్చారు. అయితే మీరే వారిని మింగేస్తున్నారు, మీరే వారిని నాశనం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి దేవుడు బోధిస్తున్నాడు. మనం ఇంకా గుడ్డితనంగా ఉండకూడదని, మనం ఇంకా ఆయన శక్తిని, ఆయన బలమును పొందుకోకుండా ఉండకూడదని ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. ఎంతమంది సేవకులను గుడ్డితనంగా ఉన్నారో, ఇంకా ముసుగులో ఉన్నారో, బతకటానికి వచ్చాం, బతికితే చాలు అనుకుంటే, తింటానుకుంటే చాలు, ఉద్యోగాలు చేస్తే చాలు, చదువులు చదివితే చాలు, ట్రైనింగ్లు అయితే చాలు అనుకుంటున్నారు. సిగ్గులేని వాళ్ళారా అని పిలుపుతున్నాడు దేవుడు. సిగ్గులేని వాళ్ళారా అని పిలుపుతున్నాడు మనల్ని. మనం అలాగ అనిపించుకుంటే దేవుడికి మహిమ లేదు. అందుకే వాక్యం చెప్తుంది కదా ఇక్కడ కింద అంటున్నాడు 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయదురు కాని అవి లోపల దోపుతోను అజితేంద్రియముతోను నిండి ఉన్నాయి. మృడి పరిచయుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయను అని చెప్తూ ఉన్నాడు. ఈ పరిచయుడు బోధ చెప్తున్నాడంట కానీ, ప్రార్థిస్తున్నాడంట కానీ పళ్ళెము లోపల కడుగుతున్నాడా, బయట కడుగుతున్నాడా అని వాక్యం సెలవిస్తుంది. ఎలాగుంది గిన్నె పళ్ళెము? ఇక్కడ అంటున్నాడు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటున్నాడు వాక్యం. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నామంట. ఎవరాళ్ళు? అన్యులు కాదు, ప్రార్థన లేని వాళ్ళు కాదు, భక్తి లేని వాళ్ళు కాదు, యేసయ్య అంటే తెలవని వాళ్ళకి కాదు వాక్యం. యేసయ్య అంటే తెలిసిన మనకే, సేవకులకే, బోధకులకే వాక్యం చెప్తున్నాడు. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. దైవ భయం లేక, దేవుని భక్తి లేక, దేవుని చిత్తము నెరవేర్చక పోవటం వల్ల అన్యుల ఆచారములన్నీ పాటించి ప్రభువుకు దూరం అయిపోయి ఇలాగా వేషధారులారా అని పిలుస్తున్నాడు. ఆ తర్వాత సున్నము కొట్టిన సమాధులు ఎలాగుంటాయి ఇక్కడ కూసేపు ఆగుదాం. సున్నము కొట్టిన సమాధి అంటే ఏంటి? పైకి సున్నము కొట్టింది, తెల్లగా ఉంది, మంచిగా ఉంది, దానిని పగలదీస్తే కల్మషముతో, వాసన గబ్బుతో నిండిపోయి ఉంటుంది. నీవు కూడా నీ హృదయాన్ని పరీక్షించి తీర్పు తీర్చినప్పుడు నీలో ఉన్న పాపము, గబ్బు వాసన, కంపు వాసన కొడతాకి సిద్ధంగా ఉంది. ప్రియమైన ప్రియుడా, నీవు వేషధారులాగా ఉండకూడదు, మోసకరముగా జీవించకూడదు. దేవుని కొరకే జీవించు,
దేవుని చిత్తమే నెరవేర్చు. ఆయన చిత్తం లేకుండా ఏమి చేయలేం, ఏమి చేయలేం. అందుకని వాక్యం చెప్తుంది కదా, గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు కదా. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఒక వస్తువుని చూపించి పళ్ళాన్ని గిన్నెని వెలపట శుద్ధి చేస్తే తెల్లగా ఉంటుంది. లోపల ఎక్కడదక్కడే ఉంటే వాసన కదా, అలాగే బయటికి శుద్ధిగా కనపడుతున్నావు. ప్రార్థన చేసేవాళ్ళలాగా కనపడుతున్నావు, ప్రార్థన చేసే సహోదరులాగా ఉన్నావు, అయితే హృదయం చూస్తే కల్మషముతో ఉంది, కంపుతో ఉంది, గబ్బుతో ఉంది. నీ హృదయాన్ని కడుక్కో అని గుడ్డి పరిచేయడా అని పిలుపుతున్నాడు. ఇంకోటి వేషధారి అని పిలుపుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని పిలుపుతున్నాడు. ఎంత బాధాకరం, ఎంత వేదనకరం, ఎంత దుఃఖకరం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు అవమానకరంగా మనం బ్రతుకుచున్నాం. ఒకరి ద్వారా అనేక మందికి ప్రార్థన చేసే పిల్లలకు విలువ లేకుండా బ్రతుకుతున్నాం. అట్టి సోదరులు ఎవరైనా ఉంటే తప్పకుండా మారు మనసు పొందాలని యేసయ్య మరలా చేతులు చాపి ఉన్నాడు. అయ్యా దినమెల్లా మీ కొరకే నా చేతులు చాపుతున్నాను అన్నాడు. ఆయన చేతులు చాపి ఉండగానే మనం మారు మనసు పొందాలి. ఆయన చేతులు చాపి ఉండగానే ఆయన మాట వినాలి. అప్పుడే ఆయన కృప, ఆయన రక్షణ మనకు దొరుకుతుంది. లేకపోతే మనకు ఆయన కృప లేదు, ఆయన రక్షణ దొరకదు. వేషధారులు చూడు, నేను అంటున్నాను కదా, వేషధారులు అంటే ఎవరు, ఎవరు ఏమనుకోవద్దు, బైబిల్లో ఉంది కదా. వేషధారులు రోడ్ల మీద గుడిసి లేచుకొని వారంబాకు స్థలాల్లో డేరాలు వేసుకొని రోడ్ల ముట ఉండి వాళ్ళు వేషాలు ముసుగులు మార్చుకొని వ్యభిచారానికి పాపానికి బానిసలయ్యి అలా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా పాపలే అని తెలిసిపోతుంది, వాళ్ళు వేషధారులని తెలిసిపోతుంది, వ్యభిచారులని తెలిసిపోతుంది. వాళ్ళనైనా నేను క్షమిస్తా కానీ మిమ్మల్ని క్షమించను అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఎవరిని క్షమించడం, ప్రార్థన చేస్తూ బోధ చెబుతూ అనేక మంది నడిపిస్తూ నువ్వే వేషధారితనంగా నడిస్తే, నువ్వే వ్యభిచారం అయిపోతే, నువ్వే దొంగ అయిపోతే నిన్ను క్షమించనే క్షమించడు. వేషధారులనైనా పరలోక రాజ్యానికి చేర్చుకుంటాను కానీ వేషల్ని చేర్చుకోను కదా. వేషల్ని చేర్చుకుంటాడంట కానీ వేషధారులను చేర్చుకోడు. ఇక్కడుంది వేషధారులారా అని పిలుపుతున్నాడు. అచ్చంగా వ్యభిచారానికి పట్టబడి ఎక్కడో డేరాలు వేసుకొని పొట్ట కోసం బతుకుతున్నారు వాళ్ళు, వ్యభిచారం చేస్తున్నారు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆ వేషనైనా పాపినయ్యా అంటే ఒప్పుకుంటాను, వేషధారిని ఒప్పుకొని అంటున్నాడు. మనము దేవుని పిల్లలై దేవుడితో నడుస్తున్నామా, యేసయ్యలో ఎదుట వేషధారులాగా ఉన్నామా, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, గిన్నెయు పళ్ళెము వెలుపల కడిగి లోపల ఉన్న అజితేంద్రియముతో నిండి ఉంటే ప్రయోజనం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వాక్యం చెప్తుంది కదా, సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా ఆగపడును, దాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నాయి. అలాగే మీరు వెలుపల మనుషులు ఎదుట నీతిమంతులుగా ఆగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమముతోనూ నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. పైకి ఎలాగున్నామంట, నేను పైకి తెల్లని వస్త్రాలు వేసుకున్నా, చక్కగా తాడు గాజులు నగలు ఏమీ లేవు నాకు, పైన మనసు మనిషిని మార్చుకున్నాను. ఒకవేళ నా మనసుకి మారు మనసు లేకపోతే నేను కూడా వేషధారిని దేవుడి దృష్టిలో. ఎవరు ఈ స్థితిలో ఉంటున్నారో, ఎవరు ఈ స్థితిలో మార్చుకోలేని స్థితిలో ఉంటున్నారో వారందరూ వేషధారులే. కాబట్టి వారి అడుగు జాడలు ఎలాగుండయో తెలుసుకొని అందులో నడవమని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వేషధారులారా అని పిలిచాడు. ఇంకా ఏమంటున్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా,
మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు మీకు మంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండునేలా ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకొందురు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నారు కదా, వేషధారులారా, శాస్త్రులారా, ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతులు గోరీలను శృంగారిస్తారు, సమాధులు పండగ చేస్తారు, చచ్చిన వాళ్ళకు పండగ చేస్తారు, మీరు కూడా చచ్చిన వాళ్ళే అని చెప్తున్నారు. వీళ్ళెవరంటే వేషధారులు, వేషధారులు. ఈ మాట ఎంత సిగ్గుకరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన పాపం మనం చేయకూడదని యేసయ్య మనకు చెప్తున్నాడు. సమాధుల పండుగలు చేయకూడదు, సమాధుల పండుగలు వస్తే సమాధులు అలకకూడదు, సమాధుల దగ్గరికి సున్నం కొట్టకూడదు. సమాధులను నీతిమంతులు మన ఆనందించిపోయాడు. సంవత్సరం విజ్ఞాపన జ్ఞాపకార్థం ప్రార్థన ఎన్నో, మరి ఆదరణ ప్రార్థన ఎన్నో, వేషాలతో ఇట్లాంటి ప్రార్థనలు పెడుతున్నారు. వాక్యం ఏం చెబుతుంది, చచ్చిన వాళ్ళకి నీతిమంతులను అని గోరీలు కట్టి, గోరీ అనగా సమాధి, వాళ్ళ గోరీలు కట్టి శృంగారించేవాళ్ళు ఆ చచ్చిన వాళ్ళతో సమానులట బతుకుండేవాళ్ళు. ఎంతమంది అయ్యగారులు ఉన్నారు, ఎంతమంది అమ్మగారులు ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, వీళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం. ఏ సంఘములో చచ్చిన వాళ్ళకి ప్రార్థనలు పెట్టి భోజనాలు పెడితే వాళ్ళు కూడా చచ్చిపోయారు అంతే. చచ్చిపోయిన వాళ్ళకి, బ్రతుకున్న వాళ్ళకి బాంధవ్యం లేదని బైబిల్ చెబుతుంది. వాళ్ళకి స్తుతి కొట్టడం ఏంటి, వాళ్ళకి భోజనం పెడతాం ఏంటి, వాళ్ళకి ఆదరణ కూడికేంటి, చచ్చిన వాడికి ఆదరణ కావాలా చెప్పు. దేవుడు తీర్పు తీర్చేవాడు ఉన్నాడు, తీర్పు వచ్చే వరకు వాడు పాతాల మీద ఉన్నారు. దేవుడు మార్గంలో లేడు, ఆయన వారు గోరీలు కట్టి శృంగారిస్తున్నారు. అందుకని ఇలాంటి భావముతో బ్రతికే వాళ్ళందరూ చీకటిలో ఉన్నారని బైబిల్ ఖచ్చితంగా తేటగా చెబుతుంది. దేవునికి మహిమ కలుగుని కాక ఈ మాటలు వారి హృదయంలో ముద్రించబడాలని దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మనము మన పితరుల దినములలో ఉండినీడలా ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకుందురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి అన్నారంట, ఈ ఒక గమనిక మీకు ఏమంటున్నాడంటే, యేసు ప్రభువుని వాళ్ళు కనుక చంపేశారు, యెహోవాను శిరస్సు వాడు కనుక తలకొట్టించాడు. అదే మనం ఉంటే యేసు ప్రభువుని చంపేవాళ్ళలో మనం ఉన్నాం, చంపేవారం కాదు అని కొంత గుంపు అలా చెప్పుకుంటున్నారట. ప్రభు అన్నాడు కదా, ఆ కాలంలో మీరు ఉన్న చంపిన వారి గుంపులో చేరి ఉందరు. మాటలతో కాదవి, క్రియలతో కాదు, దేవునికి మహిమగా ఉంటేనే మహిమ కార్యం చేయగలరు. మీరు కూడా ఆ చంపిన వారితో సమానం అని చెప్తున్నాడు. యేసు క్రీస్తుతో చంపిన వారిని వారితో పాటు మనం కాదురా, మనం పరిశుద్ధులం, మనమైతే చంపేవాళ్ళం కాదు అని చెప్పుకుంటే వాళ్ళకు కూడా దేవుడు ఖచ్చితంగా ఖండిస్తున్నాడు, మీరు కూడా అదే గుంపులో ఉన్నారు అని చెప్తున్నాడు. ఆ కాలంలో మీరు కూడా ఉంటే మీరు కూడా ఆ గుంపులోనే ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు, మీరును మీ పితరులు పరిమాణము పూర్తి చేయడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణములకు తరుముదురు. దేవునికి స్తోత్రం. ఎంతటి మాటలు చెబుతున్నాడంటే, మీకు మీరే సాక్షులయ్యా, ఆ పితరులతో పాటు మనం లేవురా, మనం అయితే యేసు ప్రభుని చంపేవాళ్ళం కాదంటున్నారే.
అందుకని మీరు కూడా ఈ కాలంలో శాస్త్రులను, బోధకులను, పరిచయులను, అనేక మంది సువార్త చెప్పడానికి మీ ముందుకు పంపిస్తా ఉన్నా. వారిలో అనేక మందిని మీరు సిలువ వేయుదురు, అనేక మంది పట్టణం నుండి మరొక పట్టణము తరుముదురు, మీ ముందు వారిని నిలవనివ్వరు. మీరు దేవుని కుమారులుగా అనిపించుకున్నటకు యోగ్యులు కాదని చెప్తున్నారు. ఎంతమంది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా. కొందరు మైక మోగితే ఊరుకోరు, కొందరు పాటలు పాడితే ఊరుకోరు, కొందరు డప్పులు మోగితే ఊరుకోరు, కానీ అన్నిలు జాతరలు చేస్తే ఊరంతా గడగడ గడజ గడగ వణికిపోయేటట్టు జాతరలు చేస్తే, గొంతులు వేస్తే ఎవరు మాట్లాడరు. లోకంలో ఎంత న్యాయం ఉందో, ఎంత కబడదారుగా ఉందో, ఇది న్యాయము ఇది తప్పు అని ఎంచేవారు, అడిగేవారు, మాట్లాడేవారు లేరు. యేసయ్య నామానికే మహిమ కొరకు మనం బ్రతకాలి, యేసయ్య కొరకే మనం ఎదురు చూడాలి. ఏది ఏమైనా వాటి వైపు చూడక, లోకం వైపు చూడక, నశించిపోయే దానికోసం ఎదురు చూడక, రాజ్యము కొరకు మన జీవితాన్ని కట్టుకుందాం, రాజ్యము కొరకు మనం బ్రతుకుదాం. ఏమి లేకపోయినా అన్న వస్త్రములు గలవారై మీరు బ్రతుకుడి అన్నది వాక్యముల. అన్న వస్త్రములు ఈ రెండే ముఖ్యం. ఈ రెండు కలిగి ఉండి రాజ్యం కొరకును కట్టబడి దేవుని కొరకు అనేక ఆత్మలను రక్షించి అనేక ఆత్మలను యేసయ్య దగ్గరకు నడిపించి మన జీవితాన్ని మనం తనవి సాధించే వరకు మనం పరిగెత్తాలని యేసయ్య వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇంకా ముందుకు వెళ్తే మరి ఇక్కడ అంటున్నారు కదా, అందుచేత ఇదిగో నేను మీ యొక్కకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణం తరుముదురు. నీతిమంతుడని ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికీయ కుమారుడికి జక్కరయ్య రక్తము వరకు భూమి మీద సింధింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారికి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడు హేబేలు రక్తం అని చెప్తుంది ఇక్కడ, జక్కరియా రక్తం, బరకియా రక్తం, వీళ్ళందరూ రక్తము వలికించి యాజకత్వం చేస్తూ సువార్త బోధిస్తూ చనిపోయారు. అయితే ఈ నీతిమంతుల రక్తం వీళ్ళందరి అపరాధుల మీద సాక్ష్యముగా నిలబెడుతున్నాడు దేవుడు, నిలబెడుతున్నాడు. ఆ రక్తము మన మీద సాక్ష్యం ఇవ్వబోతుంది. మనం నీతిమంతులుగా ఉన్నామా, పరిశుద్ధులుగా ఉన్నామా, ఇంకా నీతిమంతుల్ని హింసించేవారుగా ఉన్నామా. మనల్ని మనమే పరీక్షించుకుంటే అంతకన్నా గొప్ప భాగ్యం లేదని నేను కరెక్ట్గా గట్టిగా చెబుతా ఉన్నాను. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదా, హేబేలు పొలంలోకి వెళ్ళాడు. అయితే ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు హేబేలు అన్నాడు కదా, అన్న చంపేశాడు, చచ్చిపోయినప్పుడు ఆయన రక్తం భూమి మీద ఒలికిపోయింది. ఒలికిపోతే నరికినప్పుడు, చంపినప్పుడు, కయ్యోను చంపినప్పుడు ఎవరు చూడలేదు. హేబేలు చచ్చిపోయిన సంగతి ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఎవరు చూడకపోతే హేబేలు చనిపోయినాక ఆ రక్తము దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉందట. అన్నీ చంపిన సంగతి, హేబేలుని పొలములో చచ్చిపోయిన సంగతి మనుషులు ఎవరు చూడలా, సాక్ష్యం ఎవరివ్వలా. అయితే ఆయన రక్తము ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెడుతుందంట, ప్రభువా నేనేం పొరపాటు చేశానయ్యా, నేనేం అన్యాయం చేశానయ్యా, నన్ను ఎందుకు చంపాడయ్యా అని రక్తం మొరపెట్టిందట కదా. నేను అంటున్నా ఆ మాటను బట్టి పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళక్కర్లా, ఎస్ఐలతో చెప్పక్కర్లా. మనం చంపేసిన సంగతి మన రక్తమే దేవుడి రాజ్యములో సాక్ష్యమిస్తుంది. ఇదిగో నువ్వు నన్ను చంపేవని మొరపెట్టింది హేబేలు రక్తం. హేబేలు రక్తం మొరపెడితే ప్రభు దిగొచ్చాడు భూమి మీదకి. ప్రభు దిగొచ్చాడు, దిగొచ్చినాక తప్పుకోకుండా కయ్యోను
నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. ఏబేలు సమాధానం చెప్పలేదు. నా తమ్ముడైన ఏబేలుకి నన్ను కాపలా పెట్టావా అన్నాడు. మొనగాడెళ్ళే గోండా వేలు పనిచేసి తప్పు చేసి చంపి దేవుడికి వ్యతిరేకంగా సమాధానం చెప్పాడు. తప్పులు చేసే వాళ్ళందరూ రౌడీగా మాట్లాడతారు, గోండాగా మాట్లాడతారు, తెలివిగా మాట్లాడతారు. ఎన్ని కీలకాలు చేసినా హెబేలు రక్తం మొరపెట్టినప్పుడు దిగొచ్చాడు దేవుడే. దిగొచ్చి కయ్యోను సంతానానికి శాపం పెట్టాడు. ఆ శాపమే ఈ లోకంలో ప్రజలు అడుక్కు తినే ప్రజలుగా మారిపోయారు. చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అడుక్కు తినేవారిగా మారిపోయారు. దేశంలో కయ్యోను సంతానం ఇంకా భూమి మీద ఉంది. ఆ కయ్యోను సంతానం మార్చడానికి దేవుడు ఆ ప్రజల మధ్యలోకి మాలాటి దైవజనుల్ని అడుక్కు తినే వాళ్ళ కోసం పంపించాడు. దేవుడు వాళ్ళ కోసమే భారభరితంగా ప్రార్థన చేసే భాగ్యం మాకు ఇచ్చాడు. వాళ్ళ కోసమే కష్టపడి కన్నీరు కార్చడానికి ప్రార్థించడానికి యోగ్యత మాకు ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న పిల్లలకి ఎంతమంది గ్రహించి ప్రార్థిస్తున్నారో అట్టి పిల్లలందరికీ దేవునికి కృప, దేవుని యొక్క మహిమ ఆ బిడ్డలకి కలుగును గాక. దేవా నువ్వే వారితో ఉండి మాట్లాడండి నాయన, మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నావు ప్రభా. ఎవరైతే వాక్యానికి అనుగుణ్యంగా లేరో, ఎవరైతే వాక్యానికి దూరంగా ఉన్నారో వారిని పట్టుకొని మార్చి నీ బిడ్డలుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను తండ్రి. ఆమేన్.